కోసము ఈ యొక్క మా ప్రయత్నం. జై బోల్. తిరుపతిలో అన్యమత ప్రచారంపై టీటీడీ ఫోకస్ పెట్టింది. పాపనాశనం వద్ద ఉన్న దుకాణాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి అన్యమతస్థుల షాపులను ఖాళీ చేస్తున్నారు. టీటీడీలో పనిచేసే అన్యమతస్థులను ఇతర శాఖలకు పంపడమా లేదా విఆర్ఎస్ అమలు చేయాలని బోర్డు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇప్పుడు సిఎస్ఆర్ గారు నాకు ఫోన్ చెప్పుంటే వాళ్ళు ఉండే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఫోన్ ఉంటే వాళ్ళు వెంటనే టూ టౌన్ కూడా వచ్చి సేరిపోమని చెప్పి నేనే ఫోన్ చేసి చెప్పినాను వాళ్ళకి. లేదు మీరు రాలేదంటే మేమే వచ్చి వాళ్ళతో పాటు వచ్చి తీసుకొని రావాల్సి వస్తుంది. సార్లు కూడా చెప్పేసినారు వాళ్ళు రాలేదంటే మొత్తం అంగడి మేము ఖాళీ చేసేస్తామని చెప్పినారు. కానీ వాళ్ళ గురించి చూసి మా కడుపులో మేము కొట్టుకోలేము. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఒక రోజు అంగడి మూసేసినా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఎత్తుకొచ్చి వాళ్ళకి హ్యాండిల్ చేసేస్తాం మేము. సార్ ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పేది 26 మందిని చెప్తుంటారు, కానీ అక్కడ మాకు వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రార్థన చేసింది చేసింది ఇంకొకరికి మాకు తెలియదు సార్. ఎందుకంటే మేము తెలియదు, మాకు టూ వీలర్ ఉంది సార్. ఇక్కడ ప్రార్థన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసే అవకాశం లేదు. ఏమో పెట్టి ఉన్నారు అది మాత్రం వాస్తవం. ఇక్కడ ప్రార్థన చేస్తే చిన్న బిడ్డలు పెద్దలు కూడా మేము ఇక్కడే ఉంటాము. పార్సల్ కూడా ఇక్కడే ఉంటారు, వాటర్ హౌస్ వాళ్ళు ఉంటారు, హోటల్స్ కూడా ఉంటారు. ఎవరికైనా ఇన్నేళ్ళు ఎవరికైనా కనబడి ఉంటారు, కానీ ఇక్కడ ప్రార్థన కింద చేయలేదు. వాళ్ళ పాటల్లో చేసుకుంటే వాళ్ళు ఒక్కరు దొరికే కొందికి ఇప్పుడు బయట 26 మంది పడినారు. ఆ 26 మంది కూడా ఫరారు అయిపోయినారు. దాంట్లో ఒక ముగ్గురు పేరు మాత్రం పడింది. ఆ ముగ్గురికి ఫోన్ చేసి చెప్పేసినాము మీరు అది వెంటనే 220 కూడా వచ్చి హ్యాండిల్ అయిపోవాలి మీరు, లేదంటే తిరుపతిలో అన్యమత ప్రచారంపై టీటీడీ ఫోకస్ పెట్టింది. పాపనాశనం వద్ద ఉన్న దుకాణాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి అన్యమతస్థుల షాపులను ఖాళీ చేస్తున్నారు. టీటీడీలో పనిచేసే అన్యమతస్థులను ఇతర శాఖలకు పంపడమా లేదా విఆర్ఎస్ అమలు చేయాలని బోర్డు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి చెప్పండి, ఇప్పటికే తిరుపతిలో అన్యమత ప్రచారంపై టీటీడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పోలీసుల తనిఖీలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పుట్టిపిస్తున్నటువంటి ఒక అన్యమత ప్రచారంపై కూడా టీటీడీ పాలక మండలి కొత్తగా ఏర్పడినటువంటి పాలక మండలి కూడా ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది అన్యమతస్థులు పనిచేస్తున్నారు వాళ్ళ డేటాను కూడా ఇప్పటికే టీటీడీ దగ్గర టీటీడీ పాలక మండలి ముందు కూడా పెట్టారు. ఏదైతే నిన్న జరిగినటువంటి బీఆర్ నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆ పాలక మండలి సమావేశంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అన్యమతస్థులు ఎంతమంది ఉన్నారో అనే దానిపై కూడా నిన్న దాదాపుగా వాళ్ళ సర్వేలో కూడా 334 మంది ఆ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్యమతస్థులు అది ఇతర మతానికి చెందినటువంటి కొంతమంది పనిచేస్తున్నారని నిర్ణయించడంతో ఇప్పటితో కూడా ప్రభుత్వం అంతా కూడా చర్చలు జరిపిన అనంతరం వాళ్ళు ఆ బోర్డు ముందుకు వచ్చిన తర్వాత విఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళు విఆర్ఎస్ చేసి అదేవిధంగా ఉద్యోగం కావాలంటే ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఆ రెవెన్యూ విభాగం అదేవిధంగా మున్సిపల్ శాఖలో కూడా పనిచేసేందుకు కూడా టీటీడీ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లుగా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అటు తర్వాత తిరుమలలో కూడా గత 2 రోజుల క్రితం పరమ పవిత్రమైనటువంటి పాప వినాశనం తీర్థంలో కూడా అక్కడ కొన్ని రాష్ట్ర మన ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ లో కొంతమంది అధిక కొంతమంది షాపులు అయితే పాపనాశ తీర్థం ఉంది. టీటీడీ అనుబంధానికి సంబంధించినటువంటి ఉపాలయంటి పాపనాశనం కూడా కొంతమంది అన్య మతస్థులకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా రీల్స్ చేసి వైరల్ చేసినట్టుగా ఆ బయటకు రావడంతో కూడా నిన్న దాదాపుగా 30-40 నుంచి 50 మంది పోలీసులు కూడా పాప వినాశంలో ఉన్నటువంటి అన్ని ఆ షాపులను అదేవిధంగా హోటళ్లలో దాదాపుగా 3 గంటల పాటు ఆ తనిఖీ చేసిన తర్వాత కొంతమందిపై కూడా కేసులు ఏదైతే రీల్స్ చేసి పాప పరమ పవిత్రమైనటువంటి పాపనాశంలో ఉన్నటువంటి పాపనాశంలో కొంతమంది అన్య మతస్థులు 2 మహిళా అన్య మతస్థులు కూడా రీల్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో వారిద్దరిపై కూడా కేసులు నమోదు చేశారు. అటు తర్వాత తిరుమల అనుబంధ ఆలయం అనేటువంటి పాపనాశంలో షాపుల్లో విధంగా హోటల్స్ లో ఎవరైనా అన్య మతస్థులు ఉంటే వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి కూడా నిన్న పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అటు తర్వాత దాదాపుగా 4 షాపుల్లో కూడా అన్య మతం ఇతర మతానికి సంబంధించినటువంటి వర్కర్లు కూడా పనిచేస్తుంటే ఆ 4 షాపులను పూర్తిగా మూసేసి ఈ రోజు కూడా వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు
టీటీడీకి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ ప్రభుత్వానికి సంబంధించిన రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు కూడా దీనిపై కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాలిని థ్యాంక్ యూ గోపి. సిఎస్ఆర్ గారు నాకు ఫోన్ చెప్పమంటే వాళ్ళు ఉండే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఫోన్ ఉంటే వాళ్ళు వెంటనే టూ టౌన్ కూడా వచ్చి సేరిపోమని చెప్పి నేను ఫోన్ చేసి చెప్పినాను వాళ్ళకి. లేదు మీరు రాలేదంటే మేమే వచ్చి వాళ్ళతో పాటు వచ్చి తీసుకొని రావాల్సి వస్తుంది. సార్ కూడా చెప్పేసినారు వాళ్ళు రాలేదంటే మొత్తం అంగడి మేము ఖాళీ చేసేస్తామని చెప్పినారు. కానీ వాళ్ళ గురించి చూసి మా కడుపులో మేము కొట్టుకోలేము. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఒక రోజు అంగడి మూసేసినా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఎత్తుకొచ్చి వాళ్ళకి హ్యాండిల్ చేసేస్తాం మేము. సార్ ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పేది 26 మంది చెప్తుంటారు, కానీ అక్కడ మాకు వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రార్థన చేసింది చేసింది ఇంకొకరికి మాకు తెలియదు సార్. ఎందుకంటే నేను తెలియదు, మాకు టూ వీలర్ ఉంది సార్. ఇక్కడ ప్రార్థన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసే అవకాశం లేదు. ఏమో పెట్టి ఉన్నారు అది మాత్రం వాస్తవము. ఇక్కడ ప్రార్థన చేస్తే చిన్న బిడ్డలు పెద్దవాళ్ళు కూడా మేము ఇక్కడే ఉంటాము. పాస్టర్లు కూడా ఇక్కడే ఉంటారు, వాటర్ హౌస్ వాళ్ళు ఉంటారు, ఓటర్ హౌస్ కూడా ఉంటారు. ఎవరికైనా ఇన్నేళ్ళు ఎవరికైనా కనబడి ఉంటారు, కానీ ఇక్కడ ప్రార్థన గీతం చేయలేదు. వాళ్ళ పాటల్లో చేసుకుంటే వాళ్ళు ఒకరు దొరికి కొందికి ఇప్పుడు బయట 26 మంది పడినారు. ఆ 26 మంది కూడా పరారైపోయినారు. దాంట్లో ఒక ముగ్గురు పేరు మాత్రం పడింది. ఆ ముగ్గురికి ఫోన్ చేసి చెప్పేసినాము మీరు అది వెంటనే టూ టౌన్ టేషన్ కూడా వచ్చి హ్యాండిల్ అయిపోవాలి మీరు, లేదంటే మేము అంగడి వాళ్ళ షాపులు అందరూ మీరు ఎక్కడ ఉన్నా మేము ఎత్తుకొని వస్తాం చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఉన్నాం. లైసెన్స్ షాపులు 27 సార్. షాపులు మాత్రం దేవస్థానంకి సంవత్సరానికి 6,000 రూపాయలు కడుతూ వచ్చినాము. టీటీడీకి 30, పార్స్టర్లకి 36,000 కడుతున్నాము. తట్లకు వచ్చి 18,000 కడుతున్నాం. అవును ఇప్పుడు పార్స్టర్ అప్పటి నుంచి టీటీడీ ఉండింది. టీటీడీ